హైదరాబాద్ మీర్పేట్లోని తీగల రామరెడ్డి పాలిటెక్నిక్ కాలేజ్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. కాలేజీలో చదువుతున్న ఫైనల్ ఇయర్ విద్యార్థిని సంధ్య ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకుని బలవన మరణానికి పాల్పడింది. లెక్చరర్ పార్వతి వేధింపులు భరించలేకే సంధ్య ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు, తోటి విద్యార్థినిలు అంటున్నారు. లెక్చరర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాలేజ్ గేట్ ముందు బైఠాయించి విద్యార్థినిలు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ మీర్పేట్లోని తీగల రామరెడ్డి పాలిటెక్నిక్ కాలేజ్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. కాలేజీలో చదువుతున్న ఫైనల్ ఇయర్ విద్యార్థిని సంధ్య ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఫ్యాన్ కు బురేసుకుని బలవన మరణానికి పాల్పడింది. లెక్చరర్ పార్వతి వేధింపులు భరించలేకే సంధ్య ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు, తోటి విద్యార్థినిలు అంటున్నారు. లెక్చరర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాలేజ్ గేట్ ముందు బైఠాయించి విద్యార్థులు ఆందోళనకు దిగారు. టిఆర్ఆర్ కాలేజ్ సంధ్య ఆమె చదువుతుంది డిప్లొమా థర్డ్ ఇయర్. కాలేజ్లో చిన్న చిన్న విషయాల గురించి ల్యాబ్ ఎగ్జామ్స్ ఫెయిల్ చేస్తా అని అమ్మాయిని ఇబ్బంది పెట్టారంటే ఫ్యాకల్టీ పార్వతి మేడం ఇబ్బంది పెట్టిందంట. ఆమె ఇష్యూ వల్లనే అమ్మాయి కంటే నిన్న ఊరేసుకొని చనిపోయింది. మధ్యాహ్నం ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ లేదంట, లేని టైం చూసి ఊరేసుకొని చనిపోయింది. ఇదంతా ఫ్యాకల్టీ వల్లనే, టిఆర్ఆర్ ఆ మేడం పార్వతి అనే మేడం వల్లనే ఇదంతా అయ్యింది. మాకు జస్టిస్ కావాలి. టిఆర్ఆర్ నుంచి మా స్టూడెంట్స్ అంతా ఈరోజు ధర్నా చేయడం కారణం దాని గురించి. ఆమె ఎందుకు చేసిందో ఇవంతా మాకు తెలియాలి. స్టూడెంట్స్ మీద ఇదేంటి ఇబ్బంది పెట్టాలి, అటెండెన్స్ పెట్టాలి. కొంతమందిని అయితే అటెండెన్స్ తీసేసి పర్సంటేజ్ పెంచాలి. పర్సంటేజ్ పెంచి అందరూ అలావు కావాలి కాలేజ్కి. మాకు జస్టిస్ కావాలి. పార్వతి మేడం వచ్చి మాకు చెప్పాలి. పార్వతి పార్వతి పార్వతి